హరి హోమ్ ఛానల్ స్వాగతం. ఈరోజు ఒక మంచి టిప్ చూపిస్తానండి. ఇంతకు ముందు వీడియోలో కూడా ఇలాగే సాస్ ప్యాకెట్లతోటి ఒక టిప్ చూపించాము, అది కూడా చూడండి. ఇలా పడేసేయి మనం ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఇలా పడేసే సాస్ ప్యాకెట్ని మిక్సీ మొత్తానికి ఒకసారి పూసుకుందాము. దీనికున్న మురికంతా చాలా ఈజీగా పోయింది. మొదటిసారి ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం అయ్యేటట్టు పూసి 2 నిమిషాలు ఇలాగే ఉంచండి. ఎంత బాగా మురికి పట్టిన మిక్సీ అయినా సరే చాలా తెల్లగా వస్తుంది. ఇప్పుడు ఇలా పూసుకున్న తర్వాత స్క్రబ్బర్ని ఒకటి తీసుకొని కొంచెం వాటర్లో తడుపుకొని ఇలా కొంచెం రబ్ చేసినట్టానండి. ఇలా లోపల వైపు కూడా ఈ స్క్రబ్బర్తోనే క్లీన్ చేసుకోండి. ఇప్పుడు పొడి క్లాత్ ఒకటి తీసుకొని దీన్ని క్లీన్ చేసుకుందాం. చూడండి మొత్తం ఎంత నీట్ గా క్లీన్ అయిందో. ఇలా మనం పనికిరావని వేస్ట్ గా పడేసే వాటిని కూడా ఉపయోగించుకొని చాలా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మిక్సీ, చాలా తెల్లగా కూడా వచ్చింది. మేము ఈ వీడియోలో చూపించిన టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. బాయ్ అండి.